అక్కడ అప్పాయిలను అద్దెకిస్తారు. అదో విచిత్ర లోకం. ఇప్పటి వరకు ఇళ్లను కార్లను రెంట్కి ఇవ్వటం చూశాం, కానీ అప్పాయిలను అద్దెకివ్వటం ఏంటని షాక్ అవుతున్నారా? అవును, మీరు వినబోతున్నది అక్షరాల నిజం. మగాళ్లకు డబ్బులిచ్చి మరీ వారితో ఏకాంతంగా గడిపి పిల్లలను కనేందుకు విదేశీ భామలు ఓ పల్లెటూరికి క్యూ కట్టారు. దీంతో ఆ ఊరికి ప్రెగ్నెన్సీ టూరిజం స్పాట్గా మంచి పేరు వచ్చింది. ఇంతకీ ప్రెగ్నెన్సీ టూరిజం అంటే ఏంటి? విదేశీ భామలు ఇక్కడ మగాళ్లతో ఎందుకు ఇలా పాల్గొంటున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏదైనా పర్యాటక ప్రాంతానికి టూరిజం స్పాట్ అనటం సాధారణమే, కానీ ప్రెగ్నెన్సీ టూరిజం అనే పేరును మాత్రం మీరెప్పుడూ వినుండరు. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చింది అంటే, లద్దాఖ్లో సింధు నది ఒడ్డున ఉండే బియామా, దాహ్, హను, దార్చిక్ లాంటి గ్రామాల్లో బోక్సా సముదాయానికి చెందిన ప్రజలు జీవిస్తున్నారు. వీరి సంఖ్య కేవలం 5,000 మాత్రమే. అయితే ఈ ప్రజలు తమను తాము చిట్ట చివరి ఆర్యులుగా చెప్పుకుంటారు. అయితే ఈ ఆర్యుల గురించి మనం చాలా పురాణాల్లో విన్నాం. ఆర్యులు ఆచానుబాహులని, మంచి అంతగాళ్లని పేరుంది. అలాంటి జాతి ఇంకా భూమి మీద ఈ ప్రాంతాల్లోనే ఉన్నారు అని నమ్మకం. దీంతో ఇక్కడి వాళ్లు ఆర్యులన్న విషయం తెలుసుకున్న విదేశీ యువతులు ఈ గ్రామాలకు క్యూ కడుతున్నారు. ఇలా వచ్చేవారిలో ముఖ్యంగా జర్మన్ మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఆర్యుల జాతి వారి తరంగా చెప్పుకునే వారితో పిల్లలను కనేందుకు యూరప్ నుంచి మహిళలు ఇక్కడికి వస్తున్నారు. యూరప్ లో హిట్లర్ కాలం నుంచి ఆర్య జాతి అనేది మానవ జాతిలోనే స్వచ్ఛమైన జాతి అనే మోజు ఉంది. భూమిపై ఉన్న ప్రజలందరిలో ఆర్యన్లలోనే అత్యంత స్వచ్ఛమైన రక్తం ఉందని జర్మన్ నాజీలు నమ్ముతారు. ఆర్య జాతికి చెందిన మగవాళ్ల ఎత్తు చాలా ఎక్కువగా, కండలు తిరిగిన దేహంతో ఉంటారని ప్రసిద్ధి. అంతేకాదు, బంగారు రంగులో చర్మంతో పాటు జుట్టు ఎరుపు రంగులో, కళ్ళు నీలి రంగులో ఉంటాయి. ఇందుకు తగ్గట్టు దాహ్, హను లాంటి గ్రామాల్లో ప్రజల ముఖాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి. ఇలాంటి వారితో సంసారంలో పాల్గొని ఆర్యజాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలని విదేశీ మహిళలు కోరుకుంటున్నారు. ఇక తాజాగా ఇంటర్నెట్ రాకతో అంతర్జాతీయంగా ఈ జాతి ప్రజల గురించి శోధించే వారి సంఖ్య పెరిగింది. దీంతో ఈ గ్రామాలకు వస్తున్న ప్రజల మోజుతో దీనికి ప్రెగ్నెన్సీ టూరిజం అనే పేరు వచ్చింది.